जय भीम मित्रुलारा तेलंगाना राष्ट्रम साधिंचि 7 संवत्सराल नडुस्तुन्नटुवंटि तरुणंलो एन्नो आशयालु आकांक्षलतो अमरवीरुल त्यागाल पुनादुलपैन एर्पड्डटुवंटि तेलंगाणा राष्ट्रंलो मनं ए स्थितिलो उन्नां मनं एंदुकु भविष्यत्तु प्रश्नार्थकंगा मारबोतुंदि परिपालन ए विधंगा उंदि कुटुंब परिपालन कोनसागुता उंदि ई रोजु రాజకీయాలు రంగులు మార్చేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. పూర్తిగా అమరవీరుల కళ్ళు కన్నటువంటి సమాజం రాకుండా దొర అహంకారం అనేటువంటి సామాజిక న్యాయం జరగకుండా ఈ రోజు ఉన్నోడిదే రాజ్యం అనేటువంటి స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఎన్నో ఆశయాలతో ఏర్పడినటువంటి తెలంగాణ సబ్బండ కులాలు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో నిరాశ నిస్పృహకు లోనర్తున్నటువంటి ప్రజానికం కూడా ఉంది. కాబట్టి యువకులారా తెలంగాణ ప్రజలారా ప్రపంచ దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పొలిటిక్స్ ను తెలుసుకొని మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు అనేటువంటి ఆయుధాన్ని అమ్ముకోకుండా సమాజ సేవకులో భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరిగే విధంగా సర్వభౌమత్వం సర్వ రాజ్యాధికారం సామ్యవాదం ప్రజాస్వామ్యమైనటువంటి లక్ష్యాలతో మనం గనక పనిచేస్తే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక మంచి పరిపాలన తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మిత్రులారా ఓటును అనేటువంటి ఆయుధాన్ని అమ్ముకోకుండా నీతిగా నిజాయితీగా ఓటు వేసి ఈ రాష్ట్ర ఈ దేశ నిర్మాణంలో యువత అంతా కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఆ విజ్ఞప్తి. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వ రంగం అట్లాగే ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఈరోజు ప్రైవేటైజేషన్ దిశగా పోతా ఉన్నాయి. ఈ రకంగా విద్య వైద్యం పేద ప్రజలకు అందనటువంటి ద్రాక్షగా మారేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. విద్యార్థులను చదువుకు దూరం చేసేటువంటి ఒక పెద్ద పెట్టుబడిదారి ప్రైవేట్ యూనివర్సిటీని రాష్ట్రంలోకి ఆహ్వానిస్తా ఉంది. కాబట్టి మిత్రులారా ప్రభుత్వ రంగాన్ని ఆస్తులన్నీ కాపాడుకోవాలనుకుంటే ప్రజలకు పరిపాలన దగ్గరలో కావాలనుకుంటే మనందరం కూడా ఐక్యమత్యంతో ఈ రాష్ట్రంలో ఒక స్వేచ్ఛ వాతావరణం నెలకొల్పాలనుకుంటే మనందరం కూడా పొలిటిక్స్ తెలుసుకోవాలి. ఈ పొలిటిక్స్ తెలుసుకొని రాజకీయ రంగులు మార్చేటువంటి రాజకీయ నాయకుల్ని పక్కన పెట్టి పెట్టుబడిదారు వ్యవస్థను డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని డబ్బులు అమ్ముడుపోని వ్యవస్థ కోసం మనందరం కూడా ముందుకు రావాలని తెలియజేస్తూ మిత్రులందరినీ మళ్ళొకసారి కూడా యావ తెలంగాణ రాష్ట్ర సమాజం కూడా ఆలోచించి యువత పొలిటిక్స్ తెలుసుకొని ముందుకు రావాలని జయ భీములు.